ఆరోగ్యాభిలాషులందరికీ ఆ హృదయపూర్వక నమస్కారములు మీలో కొంతమంది ఉదయం పూట కానీ రోజులు ఎప్పుడైనా కానీ మల విసర్జన చేసినప్పుడు ఆ బయటకొచ్చే మలము ఎలా ఉంటుంది అంటే అది లావుగా వస్తుంది గట్టిగా వస్తుంది మెల్లగా జరిగిస్తుంటుంది ఆ బయటకొచ్చే ఫస్ట్ పార్ట్ మలము నల్ల నల్లగా బుడుపులు బుడుపులుగా అలా ఉంటుందన్నమాట ఇట్లా ఎవరికైనా మోషన్ అలా వచ్చేటప్పుడు మలద్వారం బాగా విచ్చుకొని బాగా సాగి కొంచెం నొప్పితో కొంచెం బాగా సాగినప్పుడు కొంచెం అనఈజీగా ఉంటుంది కదా అక్కడ అలా వచ్చినప్పుడు కాస్త ఆ గట్టి మలం బయటకు జరిగేటప్పుడు బాగా బిగపట్టాల్సి మొక్కాల్సి కొంచెం ఒత్తిడి పెట్టాల్సి వస్తుంది ముందు మూడు నాలుగు అంగుళాల మలభాగము అలా గట్టిగా లావుగా వచ్చి అక్కడి నుంచి మళ్ళీ సన్నగా మెత్తగా జర్రుని స్పీడ్కి వెళ్ళిపోతుంది ముందు వచ్చేది అట్లా వస్తుంది ఇలా మీకు ఎవరికైనా మలం గట్టిగా లావు గట్ల చెప్పినట్టు వస్తున్నది అంటే మీకు మలబద్ధకమే మీరు రోజుకు ఒకసారి వెళ్ళినా మీకు మలబద్ధకమే ఎందుకండి అంటున్నారు డౌట్ కదా మీకు మరి ఇప్పుడు మీకు ఆ ఫస్ట్ వచ్చిన పార్ట్ లావుగా నల్లగా బుడుపులాగా గట్టిగా అంటే అంతసేపు ముక్కినప్పుడు ప్రెషర్ పెట్టినప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఆ మలము తయారై మలం ప్రేగులోకి ఆ భాగానికి చేరి నలభై యాభై గంటలు దాటి నిల ఉంది ఆ నిల ఉండటం వల్ల మలం ప్రేగులో ఉన్న హీట్కి అది డ్రై అయింది అక్కడ మలం చేరి ఇంకా నిల ఉండటం వల్ల పైనుంచి తోపుడికి మలం దగ్గరక వచ్చి లావ్ అయిపోయింది దాని సైజు నిలవుండే కొద్దీ పెరుగుతుంది అనమాట మలం వచ్చి అక్కడ జాయిన్ అయ్యే కొద్దీ అందుకని ఆ హీట్కి డ్రై అవ్వటం ఆ హీట్కి మలం అంచులమ్మట ఉండే భాగం నల్లగా అవటం కొంచెం రంగు మారిపోయినట్టు మాడినట్టు వేరే కలర్లో వచ్చేస్తుంది పసుపు వర్ణం బదులు రంగు మారిపోతుంది అనమాట తర్వాత వచ్చే లోపల భాగం మూడు నాలుగు అంగుళాల తర్వాత మళ్ళీ మెత్తగా పసుపు వస్తుంది ఫస్ట్ పార్ట్ మాత్రం ఇట్లా అయిపోతుంది ఇలా అయిందంటే ఆ మలం ముప్పై నలభై గంటల పైన నిలవుంది అందుకని అందులో ఉండే మలములో ఉండే నీరు ఉంటుంది కదా ఆ నీరును కూడా ప్రేగులు పీల్చేసుకుంటాయి అన్నమాట ఎప్పుడైతే ప్రేగులు పీల్చుకుంటాయో ఆ నీటి శాతం తగ్గేసరికి కూడా డ్రై ఎక్కువైపోతుంది అనమాట హార్డ్ అయిపోతుంది అందుకని లావు కావటానికి ఇది కారణం అంచేత ఇట్లాంటి ఫస్ట్ పార్ట్ లావుగా వాళ్ళందరికీ కూడా ఈ మొక్కటం వల్ల బాగా బిగపట్టడం వల్ల ఆ అంచమ్మట ఉండే హార్డ్గా ఉండే మలం జరిగేటప్పుడు సున్నితమైన కండ్రాలు ఒక్కొక్కసారి ఆ బిగింపుకి ముక్కుడికి రక్త చిట్లిపోతాయండి పోతాయండి అందుకని కొంతమందికి ఇలా గట్టి పార్ట్ మోషన్ వచ్చినప్పుడు చుక్కలు చుక్కలు రక్తం పడటం మలద్వారం చీరుకుపోవటం ఇలాంటివి జరుగుతాయి అన్నమాట అందుకని ఈ మొక్కటం అనేది గట్టి పార్ట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అందరికి ఒక అలవాటుగా మారిపోతుంది ఇట్లా కొంతమంది అసలు అయితే కోడు గుడ్డు సైజు అంత లావుని ఉండలు బయటకు వస్తాయండి గట్టిగా వస్తుంది అసలు రెండు రోజులకి మూడు రోజులు కొంతమంది వెళుతుంటారు వాళ్ళకైతే ఇంతే ఇక ఈ సైజు మల పాపం ఈ సైజు సాగటానికి డిజైన్ చేయబడింది అంత సాగేసరికి నొప్పి పాపం చీరుకుపోతుంది ఒక్కొక్కసారి ఆ భాగాల్లో చూసి మరి ఇలాంటి ఇబ్బంది నుంచి బయటపడాలంటే ఇలాంటి వారు ఏమేం ప్రయత్నాలు చేయాలి మీరు ఫస్ట్ రోజుకు ఒకసారి వెళ్ళటం బదులు మోషన్ రోజుకు రెండుసార్లు వెళ్ళాలని లక్ష్యం పెట్టుకోండి మేము మలం ఒకసారి వెళ్ళేసరికి ట్వంటీ ఫోర్ అవర్స్ ఎక్కువ నిలవడా హీట్కి డ్రై అయిపోయి గట్టిగా అవుతున్నది అక్కడ ఫస్ట్ పార్ట్ అవుతున్నది అందుకని రోజుకు రెండుసార్లు మోషన్ అవ్వాలని లక్ష్యం పెట్టుకోండి కంపల్సరీ అది ఉదయమే సార్లు వెళతారా లేదు ఉదయం ఒకసారి సాయంకాలం ఒకసారి వెళతారా అనేదాన్ని మీరు నిర్ణయించుకోండి రెండుసార్లు వెళ్ళినప్పుడు మలం నిల ఉండదు కానీ రెండుసార్లు వెళ్ళాలంటే మీరు ఎలాంటి నియమాలు పాటించాలి ఇప్పుడు ఎప్పుడు మోషన్ రావాలన్నా మీరు నీళ్ళని లేటరం పావు తాగాలి లీటర్ నుంచి లీటర్ పావు నీళ్ళు కంపల్సరీ గోరువెచ్చగా త్రాగండి నీళ్లను అట్లా త్రాగేసి మనసు పొట్టా ప్రేగులమే పెట్టి నాలుగైదు నిమిషాలు అటు ఇంట్లో నడుస్తూ ఇక్కడ గమనించండి నీళ్ల బరువు ఎక్కడ పడింది ఆ బరువు కదలికలు ఎట్లా వస్తున్నాయి మోషన్ ఎక్కడ జరిగింది ఎలా జరుగుతుందని ఆలోచన పెట్టండి అర్జెంట్ అనిపిస్తుంది అట్లా అన్నప్పుడు దొడ్లోకి వెళ్ళండి చక్కగా సుఖ విరోచన అయిపోతుందన్నమాట ఇది మోషన్ ఖాళీ అవ్వటానికి ఈ ఖాళీ అయిన ప్రేగులోకి వెనకాల ఉండే మలం వచ్చి జరిగి ఉంటుంది దాన్ని ఉదయమే నేను చెప్పినట్టు గంటన్న రెండు గంటలు గ్యాప్ ఇచ్చి మళ్ళా రెండోసారి నీళ్లు తాగి వెళ్తారా పొద్దునే ఖాళీ అయిపోతుంది ఇక డ్రై అవ్వకుండా మెత్తగా వెళ్ళిపోతుంది అనమాట అందుకని చాలా మంచి అలవాటు అందుకని మీకు ఈ గట్టిగా లావుగా ఉండగా గడ్డగా వచ్చే వాళ్ళందరికీ కూడా మొదటిసారి మోసం అయ్యాక రెండు గంటలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ రెండోసారి నీళ్లు తాగండి లీటర్ పావు దాకా నీళ్లు నీళ్లు త్రాగాక మీ ఆలోచన పనుల్లో పెట్టినా ఫోన్లు మాట్లాడినా కవర్లోకి వెళ్ళిపోయినా ఏదైనా వాకింగ్కి వెళ్ళిపోయినా మోషన్ ఆగిపోతుంది నీళ్లు తాగిన తర్వాత మీ మనసుని పొట్టా పొట్టాప్రేగలమే పెట్టండి నీళ్ల బరువు ఎక్కడ పడింది ఆ బరువు కదలికలు ఎట్లా వస్తున్నాయి మోషన్ ఎక్కడ జరిగింది ఎలా జరుగుతుందని ఆలోచన చేస్తే అర్జెంట్ అనిపిస్తుంది అనమాట అట్లా అర్జెంట్ అన్నప్పుడు దొడ్లోకి వెళితే చక్కగా సుఖ విరోచన అయిపోతుంది ఉదయమే ఉన్న మలానంతా ఖాళీ చేసామనుకోండి మళ్ళీ రేపొద్దుటి వరకు వెయిటింగ్ లేదు కదా అదే మీరు ఒక్కసారి దొడ్లోకి వెళితే సరిపోతుంది అనుకున్నారు ఎన్నాళ్ళు అప్పుడేమైంది మన మలం పేగ పెద్దగా ఉంది దొడ్లోకి వెళ్ళినప్పుడు ఇంత ఖాళీ అయింది మరి ఇంత ఖాళీ అని పేగులోకి వెనకాల పేగులో ఉన్న మలం వచ్చి జరిగి జరిగి రెడీగా ఉంది హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో రెండో ట్రిప్ వెళ్ళమని మనందరం ఏం చేసాం ఈరోజు ఒకసారి వెళ్తే సరిపోతుందని మళ్ళీ వెళ్ళాం మరి ఈరోజు ఒకసారి వెళ్తే మళ్ళా ముహూర్తం ఎప్పుడు మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆగి నెక్స్ట్ డే మార్నింగ్ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ మేము మలం అక్కడే నిలవ ఉండేసరికి ఆ ప్రేగుల్లో హీట్కి అది డ్రై అయిపోతుంది అనమాట జరిగేది అది అందుకని దీనివల్ల అలాంటి డిస్కంఫర్ట్ మీకు వచ్చేస్తుంది ప్రధానంగా అందుకని అట్లా నిలవ ఉండటం వల్లే డ్రై అయిపోతున్నది దాన్ని నిలవలేకుండా ఉదయమే తీసేస్తారనుకోండి రెండోసారి నీళ్ళు తాగి ట్రై చేసేసి ప్రేగులు కంప్లీట్గా మీకు ఖాళీ అయిపోతాయి అనమాట ఏమాత్రం ఇబ్బంది అక్కడ అస్సలు ఉండదు అంచేత ప్రతిరోజు ఉదయం రెండుసార్లు మోషన్ అవ్వటానికి మీరు ట్రై చేసినప్పుడు మీకు ముక్కే శ్రమ కూడా తగ్గుతుంది ఆ బ్యాడ్ హ్యాబిట్ కూడా పోతుంది నిదానంగా అంచేత చాలామందికి అసలు పైల్స్ ఫిషర్స్ రావటానికి పిస్టులా రావటానికి రక్తం పడటానికి వీటన్నిటికీ ప్రధాన కారణం మలం గట్టిగా లావుగా రావటం మొక్కటం అందుకని ఇలాంటి ఇబ్బంది రాకూడదంటే నీళ్లు తాగేట ట్రై చేయండి కూరలు ఎక్కువగా తినండి ఫ్రూట్స్ ఎక్కువగా తినండి పాలిష్ పట్టని మిలెట్స్ లాంటి ధాన్యాలను అన్నం వండుకున్న రొట్టె చేసుకున్న బాగా తినండి ఇలాంటి ఆహారాలు మలం మెత్తగా సాఫ్గా వెళ్ళటానికి పీచు పదార్థాలు కలిగి ఉన్నందువల్ల ఆహారాల రూపంలో మేలు అట్లా చేస్తాయి నీళ్ళు ఇట్లా త్రాగి మనసు ఇట్లా పెట్టండి మీ ప్రాబ్లం సింపుల్గా సాల్వ్ అవుతుందని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం